జగిత్యాల జగిత్యాల నియోజకవర్గంలోని రాయకల్ మండలంలోని అతిపెద్ద చెరువైన రాయకల్ పెద్ద చెరువులో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా మత్స్య కార్మికులను వారి కాళ్ళపై వాళ్ళను నిలబడే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ చెరువులలో ఉచిత చేప పిల్లలు కూడా ప్రభుత్వం పక్షాన చేసే కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం దేశం ఎక్కడ కూడా లేని పరిస్థితి. దాన్ని మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తీసుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. రాయకల్ పట్టణ మరియు చెల్లకొండాపూర్ గ్రామ మత్స్యకారుల పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి గారు. ఈనాడు కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ అమ్మన్ సార్ గారికి, వైస్ చైర్మన్ అమ్మదేవకి గారికి, సోదరి జేపీటీసీ అశ్విని గారికి, మిగతా కౌన్సిలర్స్కు, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లకు, సింగిల్ విండో చైర్మన్ డైరెక్టర్లకు, మరీ ముఖ్యంగా ఫిషరీస్ అధికారులందరికీ ధన్యవాదాలు. మత్స్యకారులందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే చాలా ఒక సుదీర్ఘంగా భావించవచ్చు ఈ చెరువులన్నీ కూడా. మరి ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత చెప్తుంటే తెలుస్తూ ఉంటాను నిజంగా కూడా. ఆ కాలంలో మరి ఆ కాకతీయ రెడ్డి రాజులు రామప్ప పాకాల అవన్నీ అక్కడ వరంగల్ ఆ ప్రాంతంలో కడితే, తర్వాత కొంత నిజాం కాలంలో ఇంకొన్ని చెరువులు అయితే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మరి పూర్తి నిర్లక్ష్యానికి గురై చెరువులన్నీ ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు ప్రతి చెరువును కూడా తవ్వించి కట్టలు మంచి చేసి, మత్తడి మంచి చేసి, తూములు మంచి చేసి, అదేవిధంగా మనం మహిళామహిళలు పవిత్రంగా పండుగలు చేసుకుంటాం కాబట్టి ఇక్కడ బతుకమ్మ తంతులు కట్టడం ఇవన్నీ కూడా చెరువుల పునర్నిర్మాణ కార్యక్రమం ఏర్పడేది. చెరువుల పునర్నిర్మాణం ఆ తర్వాత మరి ఆ చెరువులను నింపే కార్యక్రమం. దాంట్లో భాగంగా ఈ గొలుసు కట్టు చెరువులు ఎక్కడెక్కడైతే ఉంటాయో, మధ్యలో ఏదైనా ఉన్నా కానీ ఉపాధి హామీ పథకంలో కానీ వివిధ రకాలుగా పెట్టి ఆ కాలువలు సాఫ్ చేసుకోవడం, దాంతోపాటుగా ఎస్ఆర్ఎస్పి మనది పెద్ద ఆయకట్టు ప్రాంతం, ఎటు చూసినా కాలువలు పోతూనే ఉంటాయి కానీ పక్కన ఉన్న చెరువులకు నీళ్లు పోవు. ఆ తూములు పెట్టి చెరువులు నింపాలనే ఆలోచన కలగలే. రైతులు ఎప్పటి నుంచో వాళ్ళకి ఆ కష్టాలు బాధలు తెలుసు కాబట్టి ఎప్పటికప్పుడు చెప్పడం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి దానికి పోవడం. ఆ ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్థానికంగా మేము ఇచ్చిన, ఇక్కడ రైతులు ఇచ్చు నాయకులు ఇచ్చిన వినతి పత్రాలను మేము కూడా మా జతపరిచి ఇవ్వడం, ఇవాళ తూములు పెట్టి చెరువులు నింపడం నిజంగా ఒక మహా భాగ్యం కలిగించిన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. చెరువును చూస్తూ ఉంటే చాలామంది చెప్తుంటారు రాయకల్ చెర్లకొండాపూర్ చెర్లకల్ నడిచిపోదు అని చెప్పి, కానీ ఈనాడు రాయకల్ చెర్లకొండాపూర్ రెండు గ్రామాలు కలిసిపోయినాయి నీళ్లతోటే, నీళ్లతోటి కలిసిపోయింది. ఒకనాడు ఎండిన చెరువుతోటి భూమి కలిసి భూమి కనబడితే ఇవాళ నీళ్లతోటి కలిసిపోయాయి ఇక్కడికిక్కడ. మరి ఇవాళ మత్స్య కార్మికుల కోసం ఇవాళ ఈ చేపలు ఇవ్వడంతో హోల్సేల్ మార్కెట్ కోసం కొంత పెద్ద మొత్తం అవుతుంది కాబట్టి ట్రేడర్స్ను దగ్గర పోక తప్పదు. కాంట్రాక్టర్లు ట్రేడర్లు వ్యవస్థ ఉంటూనే ఉంటుంది.
వ్యవసాయం ఉన్న కాడ రైతు ఉన్న కాడ వ్యాపారస్తులు ఉండాలి, వ్యాపారులకు ఇక్కడ కూడా ఉంటుంది. కానీ చాలామంది మత్స్య కార్మికులు సొంతగా ఈ చేపలు పట్టుకొని అమ్ముకోవడానికి పట్టుకోవడానికి వలలు, దాంట్లో నీళ్ళ మునగకుండా లైఫ్ జాకెట్స్, అమ్ముకోవడానికి చిన్న మోపెడ్లు, దానికి జోకెతందుకు తరాజు, ఆఖరికి పడితే కాకుండా నెత్తికి హెల్మెట్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి. అంటే గంత దూరం ఆలోచి ఇచ్చారు ముఖ్యమంత్రి. అంటే ఈ గంగపుత్రులు కానీ ముద్రాలు కానీ మన మత్స్య కార్మికుల శ్రేయస్సు పట్ల ముఖ్యమంత్రి గారు ఇంత డీప్గా ఆలోచించేసి ఎన్నడూ కూడా ఎవ్వరు కూడా ఆలోచించలే. నేను కూడా ఒక పల్లెటూరుకి వెళ్ళి వచ్చినానే, చాలామంది మా ఊర్లో గంగపుత్రులు అనేదా భావించదు గూలోలు అంటారు. బొంబాయి పోయి బోలుదాం అనుకున్న పరిస్థితి చాలా కుటుంబాలకు. 20 సంవత్సరాల తర్వాత అంతర్గామ చెరువు ఇట్లనే ముఖ్యమంత్రి గారి చలవ. మేమంతా కృషి చేసినాం, తూము పెట్టి 20 సంవత్సరాల తర్వాత నిండింది ఆ చెరువు. పోయిన సంవత్సరం నిడితే ఆ చేపలు వేస్తున్న సందర్భంలో నరేష్ అని ఒక గంగపుత్ర పిల్లాడు, ఆయన ఆనందం వెలిగించాడు. ఇదే లేకపోతే మళ్ళీ బొంబాయిలో గదే బోలు కోసుకుని బతుకుతుంటుంది. ఇవాళ మా 30 కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయని చెప్పని ప్రతి వారానికి 2 రోజులు ఊర్లే చేపలు అమ్ముకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగించి ఆ విషయాన్ని చూస్తూ ఉంటే ఎన్నో కుటుంబాలలో ఒక ఆనందం కనబడతాను. మాట్లాడేటోళ్ళు మాట్లాడుతుంటారు ముఖ్యమంత్రి ఏం చేసింది, అది 1-2 పనులు కొన్ని కారణాల వల్ల కానీ పెట్టుకొని ఇవాళ ఈ వాట్సాప్లు వీడియోలలో పెట్టి ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా, పార్టీని కించపరిచే విధంగా ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు అని చెప్పి ఒకటి పెట్టి సోషల్ మీడియాలో చేస్తున్నారు. కానీ ఆ చేయని 4 కాదు, చేసినేమో 400 పథకాలు, ఒకటి కాదు 2 కాదు. రైతుల కోసం కానీ, ఆడపిల్లల కోసం కానీ, పుట్టిన పిల్లల కోసం కానీ, మత్స్య కార్మికులకు, యాదవులకు, గౌడన్నలకు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా వర్గాలకు ఎన్నో రకాలుగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇక స్థానిక మత్స్య కార్మికులు కూడా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని మమ్ము చేయకుండా మనం కూడా కొంత కష్టపడి మనమే పట్టుకొని మనమే అమ్మి మీలోనే కొంత మీ సొసైటీలో ఉన్నాయి కాబట్టి ఆ సొసైటీల ద్వారానే మంచిగా మార్కెటింగ్ చేసుకొని మంచి ఆదాయాన్ని గడించి సుఖజీవనం సాగించాల్సిందిగా మరొకసారి ఆకాంక్షిస్తూ ఆ గంగమ్మ తల్లి దయవల్ల మన ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం మంచిగా ఉండి మీ అందరి ఆశీస్సులతో మేమందరం కూడా ఇలాగే పనిచేస్తూ ఈ చెరువులు నింపే కార్యక్రమం లాంటివి కానీ, చేపలేసే కార్యక్రమం లాంటివి కానీ ఇవన్నీ కూడా మీ అందరి ఆశీస్సులతో భూముందు కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.